హలో అండి, వెల్కమ్ టు సుధాస్ లైఫ్. ఈరోజు ఒమాన్లోని మస్కట్, ఈ కంట్రీలోని హెల్త్ కేర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా మంచివి ఉన్నాయి, అలానే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి భద్రాలసమ్మ క్లినిక్ అండి, రివ్యూలోని మాస్క్ ఆపోజిట్లో ఉంటుంది. అలానే అబీర్, కిమ్స్ హాస్పిటల్, లైఫ్ లైన్, ఇలా రకరకాల ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ఉన్న హాస్పిటల్స్ వచ్చి ఎక్కువగా మస్కట్లోనే ఉన్నాయి. రాయల్ హాస్పిటల్, అదేవిధంగా సుల్తాన్ కాబూస్ యూనివర్సిటీ, ఈ విధంగా అనమాట. ఈ రాయల్ హాస్పిటల్, సుల్తాన్ కాబూస్ యూనివర్సిటీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చి ఈ ఒమాని నేషనల్స్ అందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది మెడికల్ అంతాని. నార్మల్గా ఫీజు వచ్చి కన్సల్టేషన్ ఫీజు ఓపీకి వెళ్ళామనుకోండి ప్రైవేట్ హాస్పిటల్స్లో 4 రియాల నుంచి 12 రియాలు, అంటే ఇంచుమించి 800 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది హాస్పిటల్ని బట్టి. ఇక్కడైతే కనుక ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అన్ని హాస్పిటల్స్లో, అంతేకాకుండా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మస్కట్లోని ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే థియరీ వరకు ఇక్కడ వీళ్ళు కాలేజీలో చెప్తారు, తర్వాత వీళ్ళంతా కూడా ప్రాక్టికల్స్ కోసం వచ్చి యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ ఇలా వెళ్తారనమాట మెడికల్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్. ఇది కూడా అబీర్ హాస్పిటల్ అని చెప్పి, ఇది కూడా రువి ఓకే సెంటర్ ఆపోజిట్లో ఉంటుందండి. ఇది కూడా ఒక ప్రైవేట్ హాస్పిటలే. ఇలానే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ క్లినిక్స్ అన్నీ. అంతేకాకుండా ఎక్కువగా ఏంటంటే అందరూ ఇన్సూరెన్స్ మీదే డిపెండ్ అవుతారు, ఎందుకంటే ట్రీట్మెంట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అందులో ఇన్సూరెన్స్లో వచ్చి డెంటల్కి కానీ ఐకి కానీ కవర్ అవ్వదు ఎవరికి కూడా, అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ అవసరమైతే కనుక అందరూ ఇండియాకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేదంటే కనుక ఇన్సూరెన్స్ మేనేజ్ చేయొచ్చు చిన్న చిన్నగా ఏ ట్రీట్మెంట్ అంతా ఇక్కడ. అంతేకాకుండా మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి, మెడిసిన్స్ మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్ కొన్ని మెడిసిన్స్. ఇంకా ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొన్ని మనకి డాక్టర్స్ స్టెరాయిడ్స్ కానీ ఏదన్నా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ స్టెరాయిడ్స్ ఉన్నాయి ఏదన్నా రాశారు అనుకోండి, వాటికి మాత్రం మినిస్ట్రీ స్టాంపింగ్ తప్పనిసరిగా అనుమతి అవసరము, లేదంటే కనుక ఆ మెడిసిన్స్ మనకి మెడికల్ షాపుల్లో అయితే ఇవ్వరన్నమాట. ఆ డాక్టర్ సంతకం చేసేస్తే ఒక మినిస్ట్రీ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద కూడా డాక్టర్ సంతకం చేసేవాళ్ళు, అప్పుడైతేనే వీళ్ళు ఆ మెడిసిన్స్ అనేవి మనకి మెడికల్ షాపులో ఇస్తారు. చూసారుగా, ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్. ఇక్కడ నేను 2 హాస్పిటల్స్ మాత్రం చూపించాను వీడియోలోని, భద్రాలసమ్మ, అదేవిధంగా అబీర్ క్లినిక్, అలానే చాలా ఉన్నాయి క్లినిక్స్. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది నేను చూపించిన వీడియో, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.